2000 నోటు రద్దుతో బ్లాక్ మనీ కానీ వైట్ మనీ ఉన్న వాళ్లనో ఇబ్బంది పెట్టేది లేదంటున్నారు ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ నాగేశ్వర్. నోట్ల రద్దు గతంలోనే ఫార్స్గా మారిందన్నారు ఆర్థిక రంగ నిపుణులు పాపారావు. ఇప్పుడు 2000 నోట్లు వెనక్కి తీసుకోవడంలో రాజకీయాలు ఉన్నాయని ఆలోచించడం తప్పు కాదన్నారు ఆయన. నోట్ల రద్దు ప్రకటనను మరో నిపుణులు నాగార్జున రెడ్డి తప్పుబట్టారు. ఎన్ని నోట్లు ప్రింట్ చేశారు, ఎంత చలామణిలో ఉందో పూర్తిగా వివరాలు చెప్పకుండా రద్దు చేశామనటం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పటినుంచో రూమర్స్ కూడా ఉన్నాయి, 2000 రూపాయల నోట్లు అయిపోతున్నాయి అనేది ఎప్పటి నుంచో ఉంది. అందువల్ల ఐ డోంట్ థింక్ దే ఆర్ కాట్ బై సర్ప్రైజ్, ప్రిపేర్డ్. చాలా ఏళ్ళుగా కొంతమంది అయితే అసలు 2000 రూపాయల నోట్ యాక్సెప్ట్ కూడా చేయడం లేదు. నార్మల్ సర్క్యులేషన్లో 2000 రూపాయల నోట్ వద్దంటున్నారు ఇక్కడ. సో అందువల్ల మనకే అందువల్ల ఈవెన్ ప్రజలకు కూడా లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరు ఇవ్వాలి 2000 రూపాయల నోట్? కస్టమర్లే కదా ఇవ్వాల్సింది. ఆ కస్టమర్ల దగ్గర లేనప్పుడు రెండు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరకు 2000 రూపాయలు వేడికలు వస్తాయి. అందువల్ల వాళ్ళ దగ్గర కూడా ఏదో భయంకరంగా ఉన్నాయి, అదేదో వాళ్ళు మొత్తం దివాలా తీస్తారని అనుకోను. సో బట్ ఏ మరకైనా ఉంటే దానికి కొంత కాస్ట్ పడుతుంది, అంటే దాన్ని ట్రాన్సాక్షనల్ కాస్ట్ అంటారు ఎకనామిక్స్ పరిభాషలో. దీన్ని మార్చుకోవడానికి అయ్యే కొంత ఖర్చు అయితే ఉంటుంది. అంతకు మించి ఇది పెద్ద బ్లాక్ మనీ ఉన్నోని ఇబ్బంది పెట్టేది లేదు, వైట్ మనీ ఉన్నోని ఇబ్బంది పెట్టేది లేదు, ఎకానమీ పైన అంత ప్రతికూల ప్రభావం ఉంటుందని అనుకోను. రిజర్వ్ బ్యాంక్ జవాబు చెప్పింది. ప్రస్తుతం మీరు చాలా సున్నితంగా గమనిస్తే తేడా ఏంటంటే, గత నవంబర్ 2016 నిర్ణయానికి ఇప్పటి నిర్ణయానికి, అప్పుడు మోడీ గారు ప్రకటించారు నిర్ణయాన్ని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అప్పుడు మోడీ గారు ప్రకటించినప్పుడు వచ్చినటువంటి విమర్శ ఏంటంటే, ఇది రిజర్వ్ బ్యాంక్ చేయాల్సిన పని, మోడీ గారు ఎలా చేస్తారనేది కూడా కొంత రోజు విమర్శల పరంగా ఉంది. ఈ రోజు ఏదైనా రిజర్వ్ బ్యాంక్ ఆ నిర్ణయం జెన్యున్ అంటే రూల్స్ ప్రకారం జరిగిందని మామూలుగా అయితే అది కరెక్ట్ అయిన దాని మీద అనుకోవాలి. సరే, ఏదేమైనా ఏంటంటే ఈరోజు కర్ణాటక ఎన్నికల అనంతరం కొద్ది రోజుల్లోనే 13వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం రావడం అనేది, ఇది కూడా కొంత రాజకీయ ప్రభావితం. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో చూడటంటే ఎక్కడ మనం చూడటల్లా, సిబిఐ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి ప్రధానంలోని రాజకీయాలు చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ లో రాజకీయాలు చూస్తే కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఏమన్నా మంచి పేరు తెచ్చే అవకాశం ఉందా ఇది అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే నల్ల డబ్బును పట్టుకోవటం అనే కొంత అవినీతి ఆరోపణలు అట్లా ఇత్యాది కర్ణాటక ఎన్నికల సమయంలో వచ్చిన ప్రచారంలో 40% కమిషన్ అని అవినీతి ఆరోపణల మరకలు అంటున్నటువంటి ఇది బీజేపీ కూడా అంటున్నాయి. కాబట్టి భారీ ఎత్తున మొట్టమొదటిసారిగా ఆ నేపథ్యంలో ఈ నల్ల డబ్బుని పట్టుకుంటాం, లేకపోతే 2000 నోట్లు రద్దు చేయడం ద్వారా పెద్ద ఎఫెక్ట్ చేస్తామనే ప్రయత్నం అనేది కూడా కొంత గవర్నమెంట్ కి క్లీన్ ఇమేజ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నంగా అంటే అనొచ్చు. ఎవరైనా 18 లక్షల కోట్లు సర్క్యులేషన్ లో ఉన్నప్పుడు 15,40,000 కోట్లు 500,000 నోట్లు, దట్ ఈస్ ఈక్వల్ టు 86%. ఇప్పుడు మీరు 10.8% అనేది ఏంటి? టోటల్ సర్క్యులేషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ 27 లాక్ క్రోర్స్ అండి. అందులో 10.8% అంటే 2.7 లాక్ క్రోర్స్ అది సంథింగ్ లేదు, 2.8 లాక్ క్రోర్స్ 2000 నోట్స్ ఉన్నాయని అంటావా? అది ఎవరు చెప్పాలి? ఆర్బీఐ కూడా చెప్పాలి. 2000 రూపాయల నోట్లు చలామణిలోకి ఫలాని తారీఖు నుంచి వచ్చింది, ఇప్పటి వరకు ఇన్ని లక్షల కోట్లు ప్రింట్ చేశాము, దాని వాల్యూ ఇంత, దాని వాల్యూ టోటల్ మనీ సర్క్యులేషన్ లో ఇంత అని చెప్పాలి. ఆ డీటెయిల్స్ అన్ని ఏమి చెప్పకుండా 2000 రూపాయలు